బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా చెలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో బయలుదేరేందుకు సిద్ధమైన సోము వీర్రాజును ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను ఏకంగా విజయవాడలో అరెస్ట్ చేశారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30(144) అమల్లో ఉన్నందున సోము వీర్రాజును ముందస్తుగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు చెలో అమలాపురం కార్యక్రమాన్ని అధికారికంగా అసలు ప్రకటించలేదని కూడా సోము వీర్రాజు తెలిపారు. గ్రామ వాలంటీర్ల ద్వారా బీజేపీ కార్యకర్తల వివరాలు ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు. అందువల్ల ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సోము వీర్రాజు తెలిపారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు చెలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటున్నారని వీర్రాజు ప్రకటన చేశారు. అయితే దీనికోసం ముందస్తుగా ఏకంగా విజయవాడలోనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సెక్షన్ 30(144) అమల్లో ఉన్నందువలన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఏమైనా కొత్త అధ్యక్షుడైన బీజేపీ సోము దూకుడుగా వెళ్తున్న సమయంలో ఇప్పుడు ఏపీ రాష్ట్ర పోలీసులు ఒక్కసారిగా సోము వీర్రాజును అరెస్ట్ చేయడం కలకలంగా మారింది. నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ సోము వీర్రాజ్ ఫైర్ అవుతున్నారు. అయితే చెలో అమలాపురం నిర్వహించినట్లు అధికారికంగా ప్రకటన చేయలేదని ఇలా చేయనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన మండిపడ్డారు. కానీ ముందస్తుగా విజయవాడలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందువలన సోము వీర్రాజును అరెస్టు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెలో అమలాపురం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీల్లేదంటూ కూడా పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.